हेलो एवरीवन, वेलकम टू माय चैनल मदर्स वर्ल्ड। सो ई रोज मी कोसम नेनु चकोडीलु मनं स्वीट शॉप्स ललो चेस्तार कदा सेम अलाने चकोडीलु एला चेसुकोवालो चूपिस्तानु। అంతకన్నా ముందు ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందిగా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి। ఇంకెందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా। దీంతో రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను। రెండు గ్లాసుల బియ్యంకి బియ్యం పొడికి రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ ఉప్పు, ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ధనాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ఒక స్పూన్ జీరా। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి। ఇందులోకే ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు। మంచిగా ఈ కారం ఇదంతా పిండికి పట్టేలాగా ఉండలేం లేకుండా నీట్గా కలిపేసుకోవాలి। మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, వేసుకొని బాగా కలిపేసుకోవాలి। ఇందులోకి కాస్తంత ఓమా, కొన్ని నువ్వులు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ తీసుకొని అందులోకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి। 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు చూడాలి। వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కలుపుకున్న పిండి మొత్తం వేసి కలుపుకోవాలి। ఇది కలిపేటప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, మొత్తం వేసి మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి। ఇది స్టవ్ ఆన్ చేసుకునే మనం కలుపుకుంటున్నాం కాబట్టి ఇవి చాలా కరకరలా వస్తాయండి। ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకున్నాం కదా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు గిన్నెలో కొంచెం పిండి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే దాన్ని మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి। కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేతికి కొంచెం వాటర్ని అద్దుకుంటూ పిసకాలి। కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి। మనం ఇది పిండిని ఎంత మిక్స్ చేసుకుంటే అంత కరకరలాగా వస్తాయండి। ఇది సేమ్ మన చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా। చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా అవుతే వెళ్ళిపోతుంది, చాలా సాఫ్ట్గా చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న చకోడీల్లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను। మన పిండిని చిన్న చిన్నగా ఉండల్లాగా తీసుకొని చపాతీ పీట పైన మనము ఇలా వేలతో కాకుండా అరిచేతుతో ఇలా అనుకుంటూ ఇలా చిన్నగా సన్నగా వచ్చే వరకు ఇలా ఒకటేలాగా వచ్చేలాగా ఇలా పొడుగుగా చేసుకొని మధ్యలోకి తీసేసుకొని ఇలా హ్యాండ్లో ఫింగర్ పైన ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి। ఇదే విధంగా అన్నీ మీకు సన్నగా కావాలనుకుంటే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు, ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి। సేమ్ అలానే పిండి ముద్దని మొత్తం చెగోడిల్లాగా సన్నగా చేసేసుకోవాలి। మీ ఫింగర్స్తో చేస్తే ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా వస్తుంది కాబట్టి మీ అరిచేతి యూజ్ చేసి ఇలా ప్రెస్ చేసుకోండి। ఇలానే నేను ఇవన్నీ చేసేసుకుంటున్నాను। ఈలోపు నేను ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ తీసుకొని వేడైందండి ఆయిల్. ఇప్పుడు మనం చేసుకున్న చెగోడీలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి। ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వాటి
ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని నేను సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకున్నాను. అంతే, మనకి ఎంతో ఇష్టంగా చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ రింగ్స్ రెడీ అయిపోయాయండి. ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.